హాయ్ అందరికి నమస్కారం. సో దిస్ ఇస్ సంజనా దంగ్రాని అని వాళ్ళు నాకు తెలిసింది. టాట హ్యావ్ టెస్టెడ్ కరోనా పాజిటివ్, కానీ నెవర్దలెస్ మనము జీవితంలో నాకు ఫ్యామిలీలో డాక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళ వల్ల చాలా లాభం అవుతాయి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా అవుతాయి. సో మేము ఒక మంచికి ఎప్పుడు ప్రాబ్లమ్స్తో కూడా లాభంలో కూడా జొత్తిగా పెట్టుకోవాలి అని నా ఈ యొక్క ఒపీనియన్ను. సో ఫ్యామిలీలో డాక్టర్స్ ఉన్నారు కాబట్టి నేను కోవిడ్ పాజిటివ్ అయినా, బట్ ఇట్స్ ఓకే, వాళ్ళు కూడా కోవిడ్ పాజిటివ్ ఉన్నారు. Nevertheless, let's face it with a smile, let's face it humbly. And naaku wheezing undi, I'm a wheezing patient actually. వీజింగ్ పంప్ వాడతాను. 2-3 డేస్ నుంచి దగ్గుతున్నాను. సో నేను అనుకున్నాను ఇది దగ్గు వచ్చి ఇట్స్ జస్ట్ బికాస్ నార్మల్ వీజింగ్ అని. సో ఇంతకీ నా డాక్టర్ ఎంత స్మార్ట్ అంటే, ఏదో నిన్న దగ్గుతున్నాం, ఇంట్లో ఆల్రెడీ ఒకరు కరోనా పాజిటివ్ ఉన్నారు అని చూసిన వెంటనే, మీరు ఇమీడియట్గా ఎట్లా అయినా మెడికేషన్ స్టార్ట్ చేసేయండి, యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసేయండి. నిన్న డాక్సిసైక్లిన్ స్టార్ట్ చేశాను, అట్లే మల్టీ వైటమిన్స్, వైటమిన్ సి, జింక్, కోవిడ్ కొన్ని బేసిక్ టాబ్లెట్స్ నిన్ననే నేను స్టార్ట్ చేసేసాను. నాకు రిజల్ట్ వచ్చింది ఓన్లీ 1/2 అవర్ ముందు. సో ఎట్లా ప్రోయాక్టివ్గా నేను స్టార్ట్ చేసేసాను, ఎందుకంటే నేను దగ్గుతుండే. సో be extra careful, take multivitamins, meek corona ledante kuda baaga multivitamins teeskuni mee immunity ni high pettukonandi. Be smart, be intelligent. మీరు కూడా మీ సీనియర్ సిటిజన్స్కి ఇంట్లో చాలా మల్టీవైటమిన్స్ ఇవ్వండి, ఇమ్యూనిటీని స్ట్రాంగ్ పెట్టుకోనండి. నా ఇమ్యూనిటీ ఏమో స్ట్రాంగ్ ఉంది, అందుకోసమే కరోనా ఉండి కూడా నేను అంత ప్రశాంతంగా ఉన్నాను. సో నాకు డాక్టర్ సత్యనారాయణ గారు, యాక్చువల్లీ నిన్న నేను దగ్గుతుంటే నిన్న నుంచే, బికాజ్ ఐ హ్యావ్ వీజింగ్, నువ్వు ఎక్కువ జాగ్రత్త ఉండాలి అని నాకు పల్మనాలజిస్ట్ ఉన్నారు మణిపాల్ హాస్పిటల్లో, డాక్టర్ సత్యనారాయణ గారు అని. సో డాక్టర్ సత్యనారాయణ గారు చెప్పారు కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయమ్మా, ఇది లంగ్స్కి చాలా మంచిది, బికాస్ ఇట్స్ మోస్ట్లీ ఎవ్రీథింగ్ టు డూ విత్ ద లంగ్ ఇన్ఫెక్షన్ కరోనా ఇస్. సో సుపైన్ అని ఒక పొజిషన్ ఉంటుంది, అంటే పడుకొని టేకింగ్ డీప్ బ్రెత్స్, అండ్ దెన్ ప్రోన్ పొజిషన్ అని ఒక పొజిషన్ ఉంటుంది, అంటే అప్సైడ్ డౌన్ పడుకోవాలి, మీ బ్యాక్ వచ్చి వెనక ఫేస్ చేయాలి, అప్సైడ్ డౌన్ పడుకొని డీప్ బ్రెత్స్ తీసుకోవాలన్నమాట. అది కాకుండా పానిక్ అవ్వకూడదు. అండ్ ఇంకా 2 పొజిషన్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్, లెఫ్ట్లో పడుకొని ప్రశాంతంగా ఫుల్ మీ లంగ్స్కి ప్రెషర్ పడుతుంది, మీ డీప్ బ్రెత్స్తో ఎక్స్పాండ్ అవుతుంది ప్రతి ఒక్క యాంగిల్లో. కాబట్టి లెఫ్ట్లో పడుకొని ఒక 10 మినిట్స్ శుభ్రంగా డీప్ బ్రెత్స్, సిమిలర్లీ అగైన్ రైట్లో పడుకొని డీప్ బ్రెత్స్ ఒక 10 మినిట్స్, 40 మినిట్స్, ఇది యోగా లాగా చేయండి లేకపోతే ఏదైనా చేయండి, కానీ ఖచ్చితంగా చేయండి. ఓకే, ఇది నా ప్రొఫెషనల్ పల్మనాలజిస్ట్ సత్యనారాయణ గారు మణిపాల్ హాస్పిటల్ నుంచి నాకు ఇచ్చిన పీస్ ఆఫ్ అడ్వైస్, ఇది నేను ఫాలో అవుతున్నాను. అండ్ ధైర్యంగా ఉన్నాను, లక్కీలీ ఓన్లీ వీజింగ్ దగ్గుతున్నాను అప్పుడప్పుడు, అది కాకుండా వేరే ఏమీ సింప్టమ్స్ లేదు. మీ అందరి ముందు ఉన్నాను, ధైర్యంగా ఉండాలి, అండ్ లెట్స్ ఫేస్ ఇట్ బోల్డ్లీ. జస్ట్ విష్ మీ స్పీడీ రికవరీ. ఎట్లా ఉంటాను 10 డేస్లో తెలీదు, బట్ మన ఇంట్లో కరోనా పార్టీ ఉంది.